దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని మాటల కొరకు మన హృదయాల్ని తెరిచి ప్రభు మాటలతో నింపుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ స్వరూపుడ కృపగల దేవ, వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినం ప్రభా, నీ యొక్క పాదాల దగ్గర చేరి నీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా, నీ బలమైన జీవంతో కూడిన శక్తివంతమైన మాటలను మాకు అనుగ్రహించమని, మా హృదయాల్లో ప్రభా నీ మాటల చేత నింపి బలపరిచి దీవించమని కోరుకుంటున్నాం. నీ నామానికి మహిమార్థంగా ప్రభా నీ సన్నిధిలోకి వచ్చిన మా అందరికీ నీ మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని, నీ మాటల్లో ఉన్న జీవం చేత ప్రభా మమ్మల్ని జీవింపచేసి నిరంతరం నీలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, తోడుగా ఉండి బలపరిచి నడిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడుగుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఆయన స్వరము ఎలాగ వినపడుతుంది, ఆయన స్వరాన్ని మనం ఎలాగ వినాలన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆయన స్వరాన్ని వినేటువంటి ఆ విషయం ద్వారా మరొక సంఘటన ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే మనము ఆ వినేటువంటి స్వరాన్ని దేవుని స్వరంగా ఎలాగ మనం గుర్తించగలుగుతాము, దేవుని యొక్క స్వరంగా దాన్ని ఎలాగ మనం రికగ్నైజ్ చేయగలుగుతాము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే బైబిల్ అంతట్లో కూడా ఆది నుంచి దేవుడు ఆదాం అవలతో మొదలుపెట్టి ఆయన ఆపకుండా ప్రతి నిత్యము కూడా తన యొక్క బిడలతో మాట్లాడుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు గచ్చమైన తోటలో ఉన్నప్పుడు, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఆదాము అవలు పాపం చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడారు. ఏలియా పారిపోయినప్పుడు తిరిగితనంతో ఉన్నటువంటి ఏలియాతో మాట్లాడాడు. అలాగే ఈ క్షణం వరకు కూడా ఆయన ప్రతి వారితో ఆయన మాట్లాడుతున్నట్టుగానే మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది దేవుని లేఖనాల్లో. అంతేకాకుండా మనము దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు ఆ స్వరాన్ని మనము గుర్తించగలగాలి. ఒక స్వరం వినపడతా ఉన్నప్పుడు ఆ స్వరము ఎవరిది అన్నది మనకు తెలుసుకోగలిగి ఉండాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము వింటున్నది దేవుని స్వరమా కాదా అన్న విషయాన్ని మనము తేటగా జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని మనము జాగ్రత్తగా ఆలకించి విశదపరుచుకునే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్వరాన్ని మనము వినాలి, ఆ స్వరమును మనము గుర్తించాలి. ఆ స్వరాన్ని గుర్తించాలంటే మనము ఎలాగా ఏం చేయాలన్న విషయాన్ని మనం జాగ్రత్తగా బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవునితో గడుపుతుండగా ఆయన స్వరాన్ని మనం గుర్తించగలిగిన వారంగా మనం ఉంటాము. కొన్నిసార్లు ఈ యొక్క గందరగోళంతో నిండినటువంటి లోకంలో అనేక శబ్దాలు మనకు వినపడతా ఉంటాయి, కానీ ఆ శబ్దాలు వింటున్నప్పటికి కూడా మనకు తెలిసిన స్వరాన్ని మనం గుర్తించగలిగినటువంటి వారంగా ఉండగలుగుతా ఉంటాము. అలాగే దేవుని యొక్క పిల్లలంగా దేవుని స్వరాన్ని గుర్తించగలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము మన జీవితంలో నడుస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించగలగడానికి కొన్ని సూత్రాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల స్వరాన్ని, లేకపోతే బయటకు పుట్టిన తర్వాత ఆ వెంటనే దేన్ని కూడా వాళ్ళు గ్రహించలేరు. కానీ కొన్ని గంటల ఉండగానే మెల్లగా ఏమవుతుంది, తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క స్వరాన్ని మెల్లగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి. ఆ తర్వాత కొన్ని నెలలైనాక తండ్రిని పోల్చడము, తండ్రిని గుర్తించడము మనకు కనపడతా ఉంటాయి. అలాగున ఆ పిల్లవాడు ఎదిగే కొంది నవ్వటం జరుగుతూ ఉంటుంది, ఏడవటం జరుగుతూ ఉంటుంది, మరి గుర్తుపట్టి మనతో ఆడటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఎలాగయ్యా అంటే, మనము తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఆ పిల్లల్ని గమనించినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులతో ఉన్నటువంటి సమయము వారి జీవితాల్లో ఎక్కువగా వారిని గుర్తించగలిగేటువంటి ఆ స్థితిలోకి నడిపించేదిగా ఉంటుందని చెప్తున్నాడు. అలాగే మనము దేవునితో మనం కలిగి ఉన్నటువంటి సంబంధం అనేది, దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క అన్యోన్యతనటువంటిది దేవుని స్వరాన్ని మనం గుర్తించగలిగేట్లుగా చేసేదిగా ఉంటుంది. ఈ రోజున కొంచెం మందిమే ఇక్కడ మనం చేరి ఉండగలిగాం. ఎందుకంటే దేవుని స్వరం విన్నాము, దేవుని స్వరాన్ని మనము ఆలకించాము,
ఆ స్వరం ద్వారా దేవుని యొక్క రక్షణ మనం పొందాము. కాబట్టి ఇక్కడ నాగలియం బయట ఎంతో మంది ఉన్నారు, లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయితే వారు ఎందుకు ఇక్కడికి రాలేకపోయారయ్యా అంటే, వారు దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. దేవుని స్వరం వాళ్ళకి గుర్తించలేకపోయారు. దేవుని స్వరాన్ని వారు గుర్తించలేకపోవటం ద్వారా వారు గుర్తించినటువంటి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అధిపతి యొక్క స్వరాన్ని విన్నారు కనుక, అది దాన్ని గుర్తించారు కనుక లోకంలోనే ఉండిపోయారన్నమాట. అయితే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన స్వరాన్ని వినటానికి మన జీవితాల్లో ప్రభువుతో నడిచే వారంగా ఉండాలని చెప్తున్నాడు. అందుకనే పౌలు గారు దేవుని యొక్క స్వరాన్ని మనం ఎలాగా గుర్తించగలుగుతామని చెప్తున్నాడంటే, రోమన్ రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని చెప్పాడు. యేసు క్రీస్తు వారు గూర్చినటువంటి మాట వినటం ద్వారా మన జీవితాల్లో విశ్వాసం కలుగుతుంది. ఆయన మీద మనము నమ్మకాన్ని కలిగి ఉండగలుగుతాము. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనము గుర్తించగలిగే వారంగా మనం ఉండగలుగుతామని దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరించబడతా వచ్చామన్నమాట. దేవుని వాక్యాన్ని వింటున్నామంటే దేవుని యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి లక్షణాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడే విషయాలను మనము మెల్లమెల్లగా దానిని గ్రహించగలిగే వారంగా ఉంటాం. రెండవదిగా మనం గమనిస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం ఎలాగ గుర్తించగలుగుతామయ్యా అంటే, దేవుడు మాట్లాడింది ఎప్పుడు కూడా విరోధంగా మాట్లాడదు. మరొకసారి ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క సెలవిచ్చినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎప్పుడు కూడా కాంట్రడిక్టరీ అయ్యేగా ఉండవు, ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వినిపించేగా ఉండవు. చాలాసార్లు మనుషులము ఇప్పుడు ఒక మాట చెప్తాము, తర్వాత దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంగా మనం ఉంటా ఉంటాము. కానీ దేవుడు ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన స్వరం అనేది, లేకపోతే ఆయన వాక్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఆయన స్వరము మారినట్టుంటుంది అది, అంటే ఆయన వాక్యం అనేది ఉంటుంది, ఆయన మాట అనేది అది ఎప్పటికి కూడా మారినట్టుంటుంది. అది ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. అందుకనే ఆయన ఎలాంటి వాడయ్యా అంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని చెప్పాడు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన స్వరములు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క రూపంలో ఏమీ మార్పు అనేది లేదు అని చెప్తున్నాడు. అయితే మనము మన జీవితాల్లో దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనము వింటా ఉన్నప్పుడు, అది మనము దేవుని స్వరాన్ని గుర్తించగలిగేట్లుగా చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ శత్రు స్వరం అనేది కూడా మనకు వినపడతా ఉంటుంది. సాతాన్ అనేవాడు కూడా మనతో మాట్లాడుతుంటాడు. కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు అంతరంగం అనేది మన లోపల ఉంటా ఉంటుంది. ఆ అంతరంగం కూడా కొన్నిసార్లు మనతో మాట్లాడుతుంది. బయట వారు మనతో మాట్లాడుతుంటారు. అయితే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని స్వరాన్ని వింటున్నామా, బయట స్వరాన్ని వింటున్నామా, లేకపోతే మన అంతరంగంలో ఉంటుంది స్వరాన్ని వింటున్నామన్నది మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవుని లేఖనాల్లో గమనించినప్పుడు సాతాన్ అనేవాడు వాడు వెలుగు దూత వేషాన్ని వేసుకుని వస్తాడట. వాడు దేవుని యొక్క స్వరములాగా మాట్లాడుతుంటాడు. మనం చాలాసార్లు చెప్పుకున్న అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు తన యొక్క సమయం వచ్చినప్పుడు ఆయన రాజవస్త్రాలు ధరించుకొని సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రసంగించాడట. ఆయన ప్రసంగించినప్పుడు అందరూ ఏమన్నారు, ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరము కాదని చెప్పారు. ఒక మనుషుడు మాట్లాడుతూ ఉంటే ఇది దేవుని స్వరము కాని మానవ స్వరము కాదు అన్నారట. దేవుని స్వరాన్ని మానవ స్వరాన్ని వారు గుర్తించలేకపోయారు. దేవుని స్వరాన్ని మానవ స్వరాన్ని మనం గుర్తించగలగాలి. దేవుని స్వరమా లేదా సాతాను యొక్క స్వరమా అనేది మనము గుర్తించగలగాలి. చాలా మంది జీవితాల్లో నిజమైనటువంటి దేవుడు, నిజమైన దేవుని స్వరము, నిజమైనటువంటి దేవుని యొక్క వాక్ అనేది వాళ్ళకి అర్థం కాక వినపడే ప్రతి స్వరాన్ని వింటూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మనము దేవుని స్వరాన్ని వినగలిగిన వారంగా మనం ఉండాలి. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ఏమవుతాయా అంటే, ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతాం, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం.
మరి అక్కడ గమనించినట్లయితే దేవుని లేఖనాల్లో రెండు సంఘటనలు మనకు రాయబడతా వచ్చినాయి. మొట్టమొదటిది మొదటి సమయంలో గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు దేవుడు సమయాలను పిలిచినటువంటి సంఘటన మనకు రాస్తూ వచ్చాడు. సమయాల యొక్క జీవితం గురించి మనకు తెలుసు, చాలా సార్లు విన్నాం మనం. ఆ హన్న తన తల్లి బిడ్డలు లేకపోవటం ద్వారా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించింది. గుడ్రాలుగా ఉన్నటువంటి తను దేవుని దగ్గర మొర పెట్టుకున్నాయా, నాకు ఒక కుమారుని ఇవ్వు, ఆ కుమారుని ఇస్తే తిరిగి నేను ఆ కుమారుని నీకు ఇచ్చేస్తా. ఎందుకో తెలుసా, లోకంలో నాకున్న గుడ్రాలంటువంటి పేరు పోతే సాలనాడు, ఆ కుమారుని నీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రమాణం చేసింది. దేవుడు ఆ మొర విన్నాడు, కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తీసుకుని వచ్చి బలేర్పు ఆ యొక్క సున్నతి శుద్ధి చేయించింది. అదైన తర్వాత కొన్ని సంవత్సరాలు, అంటే బైబిల్లో తేటగా రాయబడింది, బాలుడు పాలు విడుచు వరకు హన్న ఆ బిడ్డను తన యొక్క ఉంచుకున్నాడు. పిల్లలు పాలు ఎప్పుడు మర్చిపోతారు, 2-3 సంవత్సరాలకి. ఇప్పుడైతే తల్లులే పాలు ఇవ్వట్లేదు. అయితే పిల్లలు పాలు ఎప్పుడు మర్చిపోతారయ్యా అంటే 2-3 సంవత్సరాలు. ఆ పిల్లవాడు పాలు విడిచే వరకు, బహుశా 2-3 సంవత్సరాల వయస్సు వరకు కూడా హన్న తన బిడ్డను తన దగ్గర ఉంచి జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు నేర్పి తీసుకుని వచ్చి దేవునికి అప్పగించేసింది. ఇప్పుడు ఆ బాలుడు ఎక్కడున్నాడయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు. అక్కడే మరొక వారు ఉన్నారు, ఎవరు? ఏలి. ఏలి అంటే ఎవరయ్యా అంటే దేవుని యొక్క యాజకుడు. ఆయన వృద్ధులైనటువంటి వాడు, చాలా పెద్దవాడు, యాజకత్వాన్ని ధరించినటువంటి వాడు. అయితే ఆయన దేవునితో మాట్లాడుతున్నటువంటి వాడు, ఇదివరకు దేవుని స్వరాన్ని వింటా ఉండేవాడు. అయితే ఈ మధ్య ఏమైందంటే దేవుని స్వరం వినపట్టం పోయిందట. దేవుని స్వరము ప్రత్యక్షము కావటము అరుదైపోయినని అక్కడ రాస్తున్నాడు. కాబట్టి అలాంటి సమయాల్లో ఈ బాలుడు నిద్రపోతా ఉంటే దేవుడు వచ్చి సమయాలతో పిలుస్తా ఉన్నాడు, సమయాలు అని పిలిచాడు. ఆ చిన్నపిల్లవాడు నిద్రపోతా ఉన్నవాడు కూడా వెంటనే లేచి గబగబా ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా తాతగారు పిలిచారా అని అడిగాడట. ఆ మాట వినంగానే ఏరియా ఇసుకు పుట్టుంటది, నేను నిద్రపోతుంటే ఏంది పెద్దగా లేపుతున్నాను అనుకున్నాడేమో, అయ్యా నేను పిల్లలు ఎదురపోయి పండుకోపో అని చెప్పాడు. మళ్ళా ఆయన పండుకున్నాడు. మళ్ళా కొద్దిసేపుటికి మళ్ళా సమయాలు అని పిలిచాడు. గబగబా మళ్ళా లేచి వెళ్ళి తను పిలిచారా అని ఏలిని అడిగాడు. అయ్యా నేను పిలవలేదని చెప్పాడు. మరలా వెళ్ళి పండుకున్నాడు. 3వసారి మరలా పిలిచాడు సమయాలు అని పిలవగానే, అప్పుడు మరలా వెళ్ళి గబగబా ఏలిని లేపి, ఏలి గారు, అయ్యా నాయన తాతగారు మీరు పిలిచారా నన్ను అని అడిగినప్పుడు, అప్పుడు ఏలికి అర్థమైంది, ఏమని నేను పిలవలేదు, అయితే ఇక్కడ ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు, అది దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరము, ఆ దేవుని సన్నిధిలో ఉన్నారు వారు. కాబట్టి నేను పిలవకపోతే ఇంకెవరు పిలుస్తారు, దేవుడు పిలిచాడు. కనుక దేవుని స్వరము విన్నాడు బాలుడైన సమయాలు. అయితే ఆ స్వరము నాకు వినపడలేదే అనుకున్నాడు. ఆ స్వరము అతనితో పిలవబడింది కనుక ఏం చెప్పాడు, ఈసారి అయ్యా ఈసారి నీకు పిలిచినప్పుడు ప్రభు ఆ నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా చెప్పు అని చెప్పన్నాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభు, చెప్పు మాట్లాడని చెప్పన్నాడు. మళ్ళా చిన్నపిల్లడు వెళ్ళిపోయి పడుకున్నాడు. దేవుని యొక్క పిల్లల యొక్క జీవితాల్లో మనం గమనించినప్పుడు దేవుడు పిలిచినప్పుడు వినగలిగేటట్టు వారుగా ఉండాలి. అందుకొరకే దేవుడు యేసుప్రభు వారు చాలాసార్లు దేవుని లేఖనాలకు మాట చెప్పుకుంటా వచ్చాడు. దేవుని యొక్క ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుడుగాక అన్న. అంటే మనకు చెవులు లేవా? మనందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఈ చెవులకి ఏమైనా పడతలేదు, దేవుని యొక్క స్వరమైన పట్టలా. లోకంలో స్వరమైన పడతా ఉంది, లోకంలో సాతాను యొక్క స్వరం వినపడతా ఉంది, అనేక స్వరాలు వినపడతా ఉన్నాయి, కానీ దేవుని స్వరాన్ని గుర్తించగలిగినటువంటి, గ్రహించగలిగినటువంటి, దాన్ని రికగ్నైజ్ చేయగలిగినటువంటి ఆ శక్తి మన చెవులకు లేకుండా పోయింది. అందుకొరకే పౌలు గారు కూడా ఏమన్నా అంటే
ఈ లోకంలో ఎలాంటి వారయ్యా అంటే దురద చెవులు కలిగిన వారు అని చెప్తున్నాడు. ఎలాంటి వారట? దురద చెవులు కలిగినటువంటి వారు. దురద చెవులు ఉంటే ఏం చేస్తారు? ఆ దురద పోవటానికి గోగుతూ ఉంటారు కదా, ఆ దురద పోవటానికి కోక్కుంటా ఉంటారు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మాటల చేత దురద చెవులు గలవారు గోక్కుంటా ఉంటారు. వాళ్ళకి దేవుని యొక్క మాటలు వినపడవు, దేవుని యొక్క మాటలు వారు గుర్తించలేరు, దేవుని యొక్క స్వరాన్ని వారు మరి గ్రహించలేరు. అయితే ఇక్కడ బాలుడైనటువంటి సమయంలో ఆ స్వరం విని గబగబా గురువు గారి దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు, మూడోసారి నేను కాదు నాయన, దేవుడు పిలుస్తున్నాడు నిన్నని గుర్తించి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభా, సెలవిమ్మన్నాడు. అప్పుడు ప్రభు నాలుగోసారి కూడా సమయాన్ని పిలిచాడు, సమయాలు సమయాలు అని పిలవంగానే వెంటనే లేచి మోకళ్ళేసి, నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభు మాట్లాడు అని చెప్పాడు. అప్పుడు దేవుడు సమయాలతో మాట్లాడాడు. ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అదేంటంటే దేవుని స్వరము సమయాలు కనపడతా ఉండగా అక్కడే ఉన్నటువంటి దేవుని సేవకుడైన ఏలీ కనపడలేదు. గమనించారా? ఏలీ కింద ఏలీ ఇప్పుడు వరకు దేవుని స్వరం విన్నాడు. ఏలీ ఇంతకాలం దేవుని స్వరం వింటూ ఆయన మాట ప్రకారంగా నడిచాడు, ఆ మాట ప్రకారంగా కొన్ని కార్యాలు ఇశ్రాయేలుకి జరిగిచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందా అంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి స్థితిని ఏలీ పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడు సమయాలు బాలుడైనటువంటి సమయాలతో మాట్లాడుతూ ప్రారంభించాడు. ఆ దినాల్లో అరుదైపోయింది దేవుని మాట వినపడటం. పూర్వకాలాల్లో పాత నిబంధన కాలంలో దేవుని స్వరం ఎవరికి కూడా వినపడేది కాదు. దేవుడు ప్రత్యేకంగా ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకి మాత్రమే వినపడేది, వాళ్ళతోనే దేవుడు మాట్లాడేవాడు. అదాంతో ఆ రోజున ఏదేదో తోటలో మాట్లాడాడు, ఆ తర్వాత నోవాహుతో మాట్లాడాడు, ఆ తర్వాత అబ్రహాంతో మాట్లాడాడు, స్నేహితుడు మాట్లాడినట్టుగా అబ్రహాంతో మాట్లాడాడు, తర్వాత మోషేతో మాట్లాడాడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా. అయితే ఇక్కడ దేవుని స్వరము పాత నిబంధనలో కొంతమందికి మాత్రమే, దేవుని యొక్క పని కొరకు ఏర్పాటు చేసుకోబడినటువంటి వారికి మాత్రమే దేవుడు పిలిచాడు, వినిపించాడు. మిగిలిన ఎవరికి వినపడేది కాదు, తెలిసేది కాదు. దేవుడు పూర్వకాలము నానా విధాలుగా నానా స్థలాల్లో ఆయన బిడ్డలతో మాట్లాడాడు. కానీ ఇప్పుడైతే దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడని చెప్తా వచ్చాడు మనం. ఆ రోజున దేవుని యొక్క స్వరాన్ని సమయాలు వినగలిగాడు. ఆ సమయాలు విన్నప్పుడు ఆయన జీవితంలో చాలా చక్కటి మాట రాయబడతా వచ్చింది. పెద్దవాడైనప్పుడట సమయాలు మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి కూడా జరగకుండా తొలగిపోలేదని రాశాడు. ఎంత గొప్ప మాట అండి, హల్లెలూయా. సమయాలు మాట్లాడినటువంటి మాటల్లో ఏ ఒక్క మాట కూడా జరగక మానలేదట. అలాగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. కారణం ఏంటి తెలుసా? దేవుని స్వరం వింటున్నాడు కనుక, దేవుని స్వరాన్ని గ్రహించగలిగాడు కనుక, దేవుని స్వరం విని దాన్నే మాట్లాడుతున్నాడు కనుక అలాగ జరిగింది. అందుకే ఏలీ యొక్క జీవితంలో ఏమైందాయంటే, మొదటి సమయాలు 3వ అధ్యాయంలో ఆ కాలమందు ఏలీ కన్నులు అంధ దృష్టి కలిగినందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉన్నాడు. ఏమని చేస్తున్నాట? ఆ రోజుల్లో దేవుని వాక్కు వినపడటం అరుదైపోయింది. దేవుని వాక్కు అరుదుగా ఉంది కనుక దాన్ని గుర్తించే వాళ్ళు లేకుండా పోయారు కదా. రోజు వింటా ఉన్నారనుకోండి ఏమవుతుంది? అది గుర్తుపడతాం. ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ రాగానే వెంటనే ఏం చేస్తాము? ఏ నంబర్ నుంచి అయినా రాని ఆ చేసిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయితే ఏమవుద్ది? వెంటనే ఆ స్వరాన్ని గుర్తుపెట్టి వాళ్ళతో మాట్లాడతాం కదా. అది కొత్త నంబర్ అవచ్చు, ఏదన్న నంబర్ అవచ్చు, కానీ ఆ స్వరం విని మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళతో మాట్లాడతాం. అయితే
అది మనకు తెలిసిన వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, ఏం చేస్తాము? ఎవరు మీరెవరు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అడుగుతూ ఉంటాం కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆ దినాల్లో ప్రత్యక్షంగా దేవుని వాక్కు ప్రత్యక్షం అవుట అరుదట, ప్రత్యక్షం తరచుగా తటస్థించిందట. కాబట్టి ఆ దినాల్లో ఏమైందంటే ఏలియా యొక్క కన్నులు మంద దృష్టి కలిగినాయట. కన్నులు మందమైనవి చెప్పబడింది కానీ లేఖనాల్లో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కన్నుడు మాత్రం మందమైనట్టు కాదు, కానీ ఆయన చెవులు కూడా మందమైపోయినాయి. దేవుని యొక్క మాటలు వినగలిగేటువంటి, లేకపోతే దేవుని యొక్క మాటల్ని గ్రహించగలిగేటువంటి ఆ శక్తి తన చెవులకు లేకుండా పోయింది ఇప్పుడు. అందువల్ల దేవుడు తన స్వరాన్ని వినగలిగినటువంటి ఒక బాలుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంతో ఆయన మాట్లాడాడు. ఆ సమయంతో ఆయన మాట్లాడి ఆయన జరగబోయేటువంటి సంగతి ఆ సమయానికి తెలియజేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం గమనించగలుగుతా ఉన్నాం. ఎందుకు అయ్యా అంటే ఆత్మ చెవులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు సమయాలు. దేవుడు దూత చెప్పే మాటలు ఆలకించాలంటే ఆత్మీయ చెవులు కావాలి. అందుకనే ప్రణానందం అంతట్లో కూడా అదే రాయబడతా వచ్చింది. సంఘాలతో, ఏడు సంఘాలతో దేవుని దూతలు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? ఆత్మ సంఘములతో చెప్పు మాటలు చెవులు గలవాడు వినుగాక. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులు గలవాడు వినుగాక. దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు మనకు కావాలి. దేవుని స్వరాన్ని గ్రహించగలిగేటువంటి హృదయం అనేది మనకు కావాలి. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతుంటున్నాడు కదా, వారు నాతో ఉన్నట్టుగా ఉన్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. వారి మనస్సుల్లో నాకు స్థానం లేకుండా పోయిందని చెప్తున్నాడు. అందుకని దేవుడు అంటారు కదా, వారు గ్రహించకుండా ఉండునట్లుగా వారి కనులకు మందమును, వారి చెవులకును మరి వినికిడి పోయిందని చెప్పి దేవుడు చెప్పాడు. కనుక ఇస్రాయల్ ఎలా ఉన్నారయ్యా అంటే, దేవునితో ఉన్నాము, దేవుని దగ్గర ఉన్నాము, దేవుని పిల్లలమే, అబ్రహాం సంతానమే అని చెప్పుకుంటా వచ్చారే కానీ ఆయన స్వరాన్ని వినగలగలేకుండా ఉన్నారు, ఆయన యొక్క దర్శనాన్ని చూడలేకుండా ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో సమయాలు వినగలిగాడు కానీ, సమయాలు దాన్ని గ్రహించగలిగాడు కానీ ఏలీ వినలేకపోయాడు. అంతకు మునుపు దేవుని యొక్క వాక్కట సమయాలకు ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే చిన్నపిల్లాడు అప్పుడే ఇంట్లోకి వచ్చాడు, అక్కడ దేవుని ఇంట్లోనికి వచ్చాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు వినగలిగాడు, గ్రహించగలిగాడు. అది దేవుని స్వరం అని ఏలియా తనతో చెప్పే వరకు తనకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఏలియా అది దేవుని స్వరం అని చెప్పాడో వెంటనే దాన్ని గ్రహించి ఏలియా చెప్పినట్టుగా నీ దాసుడు ఆలకించుతున్నాడు ప్రభా, సెలవిమ్ము అని అడిగాడు. వెంటనే జరగబోయేటువంటి సంగతి దేవుడు మరి ఆ యొక్క సమయానికి తెలియజేసినట్లుగా దేవుని లేఖనాల్లో మనకు వినపడతాడు. అలాగా మనము కూడా దేవుని స్వరాన్ని గ్రహించగలిగేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఎవరో ఒకరి ద్వారా మనం బోధించబడాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం అనేది మనకు బోధించేదిగా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది యేసుప్రభువు ఎందుకు లోకానికి పంపించాడు అంటే, ఆ ఆత్మ మీతో ఉంటుంది, మీలో ఉంటుంది, మీకు అది అన్ని విషయములను ఎరుగుబాటు చేసి మీకు బోధించును అని చెప్పాడు. అన్నిటినీ ఎరుగుబాటు చేసి అది మనకి బోధించేదిగా ఉంటుంది. ఆ ఎరుగుబాటు అయితే మనలా గుర్తించగలుగుతాం. చిన్నపిల్లలు కూడా ఒకసారి ఆ ఫోన్లో పిల్లల తల్లిదండ్రుల మాట విన్న తర్వాత రెండు రోజులు ఊరికి వెళ్ళిపోయినటువంటి తండ్రి ఫోన్ చేయగానే ఏమంటారు, ఆ ఫోన్ చేయగానే మాట్లాడగానే ఆ డాడీ అని పిలుస్తూ ఉంటారు, అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకని ఆ స్వరము వాళ్ళకి తెలుసు, ఆ స్వరాన్ని వారు గుర్తించగలిగారు. అలాగే మనము కూడా బాలుడైనటువంటి సమయాలు వలె దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాను. ఆ తరువాత మనం చూస్తూ ఉన్నట్లయితే మరొక సంఘటన బైబిల్లో రాయబడతా ఉంది. దేవుడు స్వరాన్ని విన్న తర్వాత ఆయన చేత నడిపించబడాలి మనం. ఆ నడిపించబడతా ఉన్నప్పుడు అది దేవుడు అని మనం గుర్తించగలుగుతాము.
ఆ మాటలో చెప్తుంది దేవుడే అని మనము వాటిని నిర్ధారించుకోగలిగి ఉండాలి. కారణం ఏంటంటే సాతాను కూడా మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ రోజున ఏదైనా వనవులోనికి వచ్చి ఆదామవ్వలతో ఎవరు మాట్లాడారు? సాతాను మాట్లాడాడు. రోజు దేవుడు మాట్లాడుతున్నాడు వచ్చి, ప్రతిరోజు దేవుడు చల్లబూట వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కసారి సాతాను వచ్చి ఒక పూట వాళ్ళతో మాట్లాడంగానే ఏమైపోయారు వాళ్ళు? దేవుని స్వరాన్ని మర్చిపోయారు వాళ్ళు. దేవుని స్వరాన్ని మర్చిపోయి ఆ సాతాను యొక్క స్వరానికి వారు ఆకర్షితులైపోయారు. దేవుడు చెప్పిన వాటిని మర్చిపోయి సాతాను చెప్పిన వాటిని కొరకు వాళ్ళు ఆశ కలిగినటువంటి వారుగా చేయబడ్డారు. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ సాతాను వచ్చి ఏం చెప్పింది తెలుసా? దేవుడు చెప్పిన దానికి అన్ని వ్యతిరేకంగానే చెప్తుంది. దేవుడు మనకి మేలు కలగటానికి మాట్లాడితే సాతాను మనకి చీడు కలగటానికి చెప్తూ ఉంటాడు. అయితే అలాగున ఆదామవ్వల్ని మోసం చేసినట్లుగానే అది మనల్ని కూడా మోసం చేసేదిగా ఉంటుంది. అది మనకు కూడా దేవుని స్వరములాగానే మాట్లాడుతూ ఉంటుంది అది. కానీ దేవుని యొక్క స్వరము మాట్లాడుతున్నటువంటి స్వరమా దేవుందా కాదా అని మనం గుర్తెరగాలి. దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం తెలుసుకోవాలి. అది ఎలాగయా అంటే ఒకసారి మనము పాత నిబంధనలోనే న్యాయాధిపతుల గ్రంథంలో 6:17-22 వరకు మనం గమనిస్తూ ఉంటే అక్కడ గిద్యోను గురించి రాయటం మనం గమనిస్తున్నాం. ఆ గిద్యోను గురించి రాసినటువంటి మాటలో మనం చూసినప్పుడు ఆ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక న్యాయాధిపతిగా ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడుతుందిగో నీ ద్వారా నేను ఇశ్రాయేలుని నేను విమోచించాలనుకుని చెప్తా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా నువ్వు మాట్లాడుతుంది దేవుడు కాదు నాకేం తెలుసాయని అడుగుతున్నాడు. మనం కూడా కొన్నిసార్లు తెలుసుకోవాలి మాట్లాడుతుంది దేవుడా కాదా అని. సాతాను వచ్చి ఆదామవ్వలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుడు కాదు కదా, నువ్వు మాతో మాట్లాడుతున్న మాట దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకం ఉంది కదా అని గుర్తించరా. అందుకే వారు పతనమైపోయారు. అయితే ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తించడానికి, దేవుని యొక్క స్వరమేనా కాదా అని తెలుసుకోవటానికి ఆయన పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడయ్యా అంటే తర్వాత మీరు చదువుకోండి అక్కడ ఏమంటాడంటే ఆయన అంటున్నాడు కదా ఇదిగో నేను నీకు భోజనం చేస్తాను, అది తెచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలన్నాడు. సరే అని చెప్పాడు. గంగబాయి వెళ్ళాడు, ఒక మంచి మేకపోతును తీసుకున్నాడు, దాన్ని వధించాడు, కూడా చేశాడు, అప్పాలు చేశాడు, తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఆరగించమని చెప్పాడు. వెంటనే అగ్ని వచ్చి అన్ని కాల్ చేసింది, ఆరగించబడింది. సరిపోదు సరిపోదు ఇంకో పరీక్ష ఉందన్నాడు. సరే ఏంటి చెప్పమన్నాడు. నేను ఆ గొర్రె బొచ్చు తీసుకొని వస్తాను, అక్కడ పెడతాను. అక్కడ పెట్టినప్పుడు ఏం కావాలి? ఆ చుట్టంతా కూడా పొడిగానే ఉండాలి, అది మాత్రమే తడిచిపోవాలన్న. చుట్టూ పొడిగా ఉంది, అది మాత్రం తడిచిపోవాలని చెప్పాడు. దేవుడు సరే అని చెప్పాడు. ఆ గొర్రె బొచ్చు తీసుకొని వచ్చాడు, ఒక దగ్గర పెట్టాడు, రాత్రి అంతా కాపలా కూర్చున్నాడు. అంతా కూడా పొడిగానే ఉంది, కానీ ఉదయానికల్లా ఏమైంది, ఆ పెట్టిన గొర్రె బొచ్చు అంతా కూడా మొత్తం అయిపోయింది, పట్టుకోగానే నీళ్లు గారిపోయింది. మళ్ళా అనుకున్నాడు ఎవడని పోసేదేమో నీళ్ళు ఇందులో, అట్లా కాదు అట్లా కాదు. మళ్ళా ఇంకో పరీక్ష అన్నాడు, ఏంటి చెప్పన్నాడు. మళ్ళా నేను ఆ గొర్రె బొచ్చును తెచ్చి పెడతాను, అంతా తడిసిపోయి ఉండాలి, అది మాత్రం పొడిగా ఉండాలని చెప్పాడు. సరే అని చెప్పాడు దేవుడు. మరలా తెల్లారి ఆ గొర్రె బొచ్చు తీసుకొచ్చి పెట్టాడు, అంతా తడిచిపోయింది నేలంతా కూడా, అది మాత్రం పొడిగా ఉంది. ఆ తడిలో అడుగులు వేసుకుంటా వచ్చి ఆ బొచ్చుని గొర్రె బొచ్చుని పట్టుకోగానే ఏమైంది, అది పొడి పొడిగా ఉంది, అంతా కూడా తడిచిపోయింది. అప్పుడు అనుకున్నాడు కదా, నిజమే నువ్వు నాతో మాట్లాడుతుంది దేవుడివే, నీ స్వరానే నేను విన్నాను, నువ్వు చెప్పిన కార్యము నిజమే, నువ్వు ఇలాంటి అద్భుతాలు చేసావు కనుక నా ద్వారా నువ్వు ఇశ్రాయేలుని విమోచిస్తావని ఇప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పాడు. కాబట్టి అలాగున దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క స్వరాన్ని గ్రహించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ స్వరాన్ని గ్రహించడానికి మనము కొన్ని పరీక్షలు చేసుకోవాలి. అది దేవుడైనా మాట్లాడుతుంది కాదా అని తెలుసుకోవాలి. మనము రాబోయే దినాల్లో అనేకమైనటువంటి స్వరాలు మనకు వినపడబోతా ఉన్నాయి.
అనేకులు మనతో మాట్లాడబోతా ఉన్నారు. నేనే దేవుడిని చెప్పేవారు రాబోతా ఉన్నారు, నేనే క్రీస్తుని చెప్పేవారు రాబోతా ఉన్నారు. గత వారంలో మనం మాట్లాడుకున్నాం ఆదివారం ధర్మశాస్త్ర ఉపదేశకులైనటువంటి గమానీయులు మాట్లాడుతుంటున్నాడు కదా ఆ యొక్క ప్రధాన యాజకులతో. ఆ సద్దుకాయలు తను అడుగు, గతంలో దూదు అనేవాడు వచ్చాడు, యూదా అనేవాడు వచ్చారు, వాళ్ళ జనాల్ని ప్రేరేపించి మేమే దేవుడు అని లాక్కుని వెళ్ళారు. అయితే వారు నశించిపోయారు, వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా పాడైపోయారు అని ఒక ఉదాహరణ చెప్పాడు. కనుక ఆ రోజు నుంచి కూడా మేము దేవుడు అని చెప్పి మాట్లాడే అనేక స్వరాలు వినపడతా ఉన్నాయి. అనేక మంది వచ్చి వాళ్ళని మరి మోసగించేటువంటి వారుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఆ మాట్లాడుతున్నాడు కదా, రాబోయే దినాల్లో అనేకులు వచ్చి నా పేరట మిమ్మల్ని మోసపుచ్చుతారు, కనుక మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభువు చెప్పాడు. ఆ స్వరాన్ని మనం గుర్తెరగకపోతే, ఆ స్వరము దేవుందా కాదా అని మనం నిర్ధారించుకోలేకపోతే మన జీవితాల్లో నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. అందుకనే దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ 2 తిమోతికి రాసిన పత్రికలో 3:16-17 వచ్చాడు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం మనకిచ్చాడు. పాత నిబంధనలో అయితేనేమో దేవుడు మాట్లాడాడు, కానీ ఈ రోజున దేవుని మాట మనకు ఎలా ఉన్నాయా అంటే లిఖితపూర్వకంగా ఇచ్చాడు దేవుడు. దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగుందట ప్రతి లేఖనమట దేవుని యొక్క ప్రేరణ చేత ఉత్పన్నమయ్యి అనుగ్రహించబడి అది బోధించటానికి, బుద్ధి చెప్పటానికి, సరిదిద్దటానికి, నీతిలో శిక్షణ ఇవ్వటానికి. కనుక ఇక్కడ దేవుడు లిఖితపూర్వకమైన దేవుని స్వరం మనకిచ్చాడు. ఇప్పుడు ఆ రోజుల్లో దేవుని స్వరము వారు ప్రత్యక్షంగా విన్నారు, ఈ రోజుల్లో దేవుని స్వరము ప్రత్యక్షంగా మనం వినలేము. ఆ రోజు పౌలు విన్నాడు, ఆ దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు కింద పడేశాడు దేవుడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవడో అంటే సౌలా నువ్వు హింసించే క్రీస్తుని నేనే అని చెప్పినప్పుడు ఆ స్వరం విన్నాడు. కొంతమందికి అది వినపడలేదు, ఉరిమింది అనుకున్నారు. కొంతమంది ఎవడో ఆయనతో మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ ఎవరికి వినపడింది అది? సౌలుకి మాత్రం వినపడింది. కారణం ఏంటంటే సౌలు దేవుని యొక్క పని నిమిత్తము సిద్ధపాటు చేయబడబోతా ఉన్నాడు. కనుక సౌలుతో దేవుడు మాట్లాడాడు, ఆ స్వరాన్ని వినగలిగే చెవులు అప్పుడొచ్చినాయి ఆయనకి. అలాగే ఇక్కడ కూడా దేవుడు తన వాక్కుని ఈ రోజున ఏం చేస్తాడంటే లిఖిత పూర్వకంగా దేవుని వాక్యం అనేటువంటి బైబిల్ గ్రంథములో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుని స్వరం నాకు వినపడలేదని చెప్తే మనకు అవ్వదు, దేవుడు నాకు కనపడలేదని చెప్తే అవ్వదు. ఎందుకంటే దేవుడు నీకు కనపడాలన్నా, దేవుడితో మాట్లాడాలన్నా దేవుని వాక్యం ద్వారా మాట్లాడాలి. పూర్వకాలం ముందు నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు, కానీ ఇప్పుడైతే తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని పౌలు గారు ఎబ్రీపత్రిలో 1 అధ్యాయం రాసినటువంటి మాట మనం విన్నాం. కాబట్టి ఆ వాక్కులు ఈ రోజున దేవుని లేఖనాల్లో రాయబడి మనము వినటానికి అవి అనుగ్రహించబడ్డాయి. అంతేకాకుండా ఆయన స్వరాన్ని ఎవరు వినగలుగుతారు, ఎవరు దాన్ని గ్రహించగలుగుతారా అంటే ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే. నాకు చెప్పుకున్నట్లుగా చిన్నపిల్లోడే ఒక వారం బయటకు వెళ్ళిపోయిన తండ్రి స్వరాన్ని ఫోన్లో వినగానే వాడు గుర్తుపడుతున్నాడు. అందుకని యేసుప్రభువారు ఏం చెప్పారంటే యోహాను సువార్త 10:27 వచ్చినాడు కదా, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్పాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి కూడా నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును అని ప్రభు వారు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనం అందరం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవుని లేఖనాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమయ్యేవాడుగా ఉన్నాడు. దేవుని స్వరాన్ని మనం వినాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని మనం చూడాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి.
ఏదో దర్శనం వచ్చింది లేకపోతే ఏదో కళలో ఏదో స్వరం వినపడింది జరుగుతాయి కూడా నాకు కూడా జరిగినాయి నాకు నేను దర్శనం చూశాను నేను కళలో ఆ నిద్రపోతా ఉన్నప్పుడు కొంత స్వరం విన్నాను అయితే అది దేవుడు ఏదో ఒక రూపంలో ఎలాగో చేపిస్తాడు మనకి అయితే ప్రత్యక్షంగా దేవుడు వచ్చి మనతో నేరుగా మాట్లాడు దేవుడు ఈ రోజున తన లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దానిని గ్రహించాలి అది వినగలిగే చెవులు మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనకి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక అప్పుడు ఆ దేవుని పెట్టారా ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క స్వరాన్ని గ్రహించగలుగుతున్నామా లేదా దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించగలిగినట్లయితే ఆ స్వరం మనం నడిపించుద్ది దాన్ని గుర్తించలేకపోతే దోవ తప్పిన వారం అవుతాము యేసుప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానుడు వచ్చారు వాళ్ళు ఎలా వచ్చారు ఆకాశములో దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి కొన్ని వందల మైళ్ళు నడిచి వచ్చారు వాళ్ళు అవునా చాలా విచిత్రమైన సంఘటన ఇది ఆయన స్వరాన్ని చూసి తూర్పు దేశంలో నుంచి కొన్ని వందల మైళ్ళు నడిచి ఎక్కడ దాకా వచ్చారట ఆ ఊర్లో దాకా వచ్చారు ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత వారు ఇప్పుడు ఏం చేశారు దేవుని యొక్క నక్షత్రాన్ని చూడకుండా రాజు మాట విన్నారు వెంటనే ఏమైంది వాళ్ళకి వెంటనే వాళ్ళు వెళ్లాల్సినటువంటి స్థలములోకి వెళ్ళలేకపోయారు అదే నక్షత్రాన్ని వెంబడించినట్టయితే నేరుగా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఆ నక్షత్రం వాళ్ళు ఆ యెరూషలేములో తీసుకొని వచ్చిందాక వచ్చి ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయారంట ఆ రాజుగా పుట్టాడు కదా అని రాజు ఇంట్లో వెళ్ళిపోయారు దేవుని స్వరం వింటాం దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటం లాగిపేశారు వెంటనే దారి తప్పిపోయారు అక్కడికి వెళ్ళాక రాజు చెప్పింది చూశారు దాని ప్రకారం మళ్ళా కొంత సమయం బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని లెక్కలు చూసుకొని ప్రవచనాలు చూసుకొని ఫలాని దగ్గర పుడతాడని తెలుసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మరలా ఎవరు స్వరం విన్నారు దేవుని స్వరం విన్నారు అప్పుడు దేవుని దూత వారికి ప్రత్యక్షమై మీరు వచ్చిన త్రోవలో వెళ్ళక వేరొక త్రోవలో మీరు వెళ్ళమని చెప్పింది అప్పుడు వాళ్ళు వేరే త్రోవలో వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు ఎదురు చూస్తా ఉన్నారు వీళ్ళు వెళ్ళారు కదా ఎక్కడి నుంచి మరలా ఎక్కడికే వస్తారు ఇప్పుడు వెళ్ళి నేను చంపేస్తాను అనుకోండి అయితే దేవుని స్వరము మనం గ్రహించలేకపోతే దారి తప్పిపోతాం దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడలేకపోతే దారి తప్పిపోతాం కారణం ఏంటంటే ఈ సాతాన్ అనేటువంటిది దుష్టుడు అనేటువంటి వాడు దేవుని యొక్క లాగా మాట్లాడేవాడుగా ఉంటాడు దేవుని యొక్క వెలుగుతూత ఆ యొక్క దాన్ని ధరించుకొని వాడు వచ్చి మనల్ని మోసగించేవాడుగా ఉంటాడు కనుక వాడి మోసంలో మనం పడకుండా దేవుని యొక్క స్వరాన్ని గ్రహించగలిగే వారంగా మనం ఉండాలి దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగే వారంగా మనం ఉండాలి కనుక మందగిలిన నేత్రాలతో లేకపోతే మందగిలినటువంటి చెవులు కలిగి మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం కనుక దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు గతంలో చెప్పుకున్నాము దేవుని స్వరం చాలా మంది కనపడింది గత వారంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వినపడింది అది ఆదామవరికి ఒకలా కనపడింది ఏలియాకి ఒకలా కనపడింది ఏస్కర్కి ఒకలా కనపడింది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వినపడింది అది అయితే దాన్ని గ్రహించటం ఎలాగా అన్నది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దాన్ని గ్రహించి దాన్ని గుర్తించి దాని ప్రకారం మనం నడిచినట్లయితే మన జీవితాలకి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది అది కావాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలని దేవుని లేఖనాన్ని మనం ధ్యానించే వారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన స్వరాన్ని వినగలిగి ఆయన యొక్క దర్శనాన్ని చూడగలిగినటువంటి వారమై మన జీవితాల్లో మనం ముందుకు నడవటానికి దేవుడు మనందరం కూడా సహాయం చేసేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం అందరం కూడా తలలు ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రేమగల దేవ కృపగల తండ్రి నీ వందనాలు ఇది నాన్న ప్రభ ఇదిగో నీ సన్నిధిలో చేరి నీ యొక్క మాటలు ఆలకించగలిగేటువంటి నీ యొక్క స్వరూప దర్శనాన్ని చూడగలిగేటువంటి
ఆ చెవులను ఆ నేత్రాలను మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నాయనా, నీ యొక్క స్వరాన్ని వినగలగలేకపోతే నాయనా ఏలి వంటి వారం అయిపోతాం నాయనా. కాబట్టి ప్రభా, ఏలి వంటి వారం కాకుండా మా కనులు మా చెవులు మందగిల్లకుండా వారుడైన సమయాలు వలే ప్రభా నీ స్వరాన్ని వినగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ దర్శనాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపచేత నింపి మా జీవితాల్లో ప్రభా ఎల్లప్పుడూ నాయన నిన్ను వెంబడించి నీ బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ గొర్రెలుగా ప్రభా నీ స్వరాన్ని విని నిన్ను వెంబడిస్తూ దేవా నీలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తల్లి. నీ కృపా కాపుతలు మెండుగా మాకు అనుగ్రహించి బలపరచండి. నీ నామానికే దేవా మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ దివ్యమైన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించి నడిపించి బలపరిచి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి అని కుమారుడు పరిశుద్ధుడు ప్రభాని యేసు క్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరం సమాధానము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి ఆయన స్వరాన్ని వినగలిగే చెవులను ఆయన చూడగలిగే నేత్రాలను మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించుకుంటాడు.